కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది ఇతనికి, డిఫీట్ కాదు మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరిగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన తిరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి రెడీగా ఉండాలి అతను. అంతే, అతన్ని కాదు అతని పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఇక్కడే కదండి. ఒక వ్యక్తిని 50 సార్లు నువ్వు జైలుకి పంపించి, లేకుంటే 20 సార్లు పంపించి, 100 సార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా, వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా, వాడు సఫర్ అయ్యాడు కదా, వాడికి ఒక మైండ్ ఉంది కదా. ఎంత హ్యూమిలియేట్ చేసావు, ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ. 45 సంవత్సరాలుగా దోపిడీనే రాజకీయంగా మార్చుకొని ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు ఆధారాలతో అరెస్ట్ అయిన ఒక మహానుభావుడు గురించి 4 మాటలు చెప్తాను. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాను. దురదృష్టమేమిటి అనంటే ఎన్ని దొంగతనాలు చేసిన ఎంతటి దోపిడీ చేసిన ఎన్ని వెన్నుపోట్లు పొడిచిన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠ సభ్యులు ఉన్నారు, కానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారు మాత్రం ఇంతకాలం లేరు. చట్టం ఎవరికైనా ఒకటే. ఒక మామూలు వ్యక్తి ఇదే తప్పులు చేస్తే ఏ రకమైన శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అని చెప్పి చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారే ఇంతకాలం లేరు. ఇప్పుడు ఆ వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి. చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పే వాయిసులు గలంబిప్పుతా ఉన్నాయి. ఈ వాయిసులు గలంబిప్పే కొద్దీ జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు ఈ దొంగల ముఠ సభ్యులు. చంద్రబాబు నాయుడు గారు గురించి 2 ప్రస్తావనలు మీ ముందర ఉంచుతాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు దొంగగా దొరికినా కూడా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, దొంగగా దొరికినా కూడా, అడ్డంగా నిలువులా దొరికినా కూడా, గుర్తుండే ఉంటుంది మీ అందరికీ కూడా, ఆడియో టేపులతోనూ వీడియో టేపులతోనూ ఏకంగా నల్లధనం ఇస్తూ, ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికినా కూడా చివరికి ఆ ఆడియో టేపుల్లో ఉన్న వాయిసు చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వారు సర్టిఫికెట్లు ఇచ్చి నల్లధనంతో అడ్డగోలుగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా కూడా అది దోపిడీ సొమ్ము అని ప్రజలందరికీ కూడా అర్థమైనా కూడా బాబు చేసినది అసలు నేరమే కాదని, కానే కాదని వాదించడానికి, 10 కోట్ల ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి
ఆ దొంగతనాలలో వాటాదారులు 10 మంది వెంటనే రెడీ అయ్యారు కానీ 6 డజన్ yellow ఛానళ్లు 2 yellow పత్రికలు రెడీగా నిలబడ్డారు కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిలో ఏ ఒక్కరు కూడా రెడీగా లేరు ఎందుకంటే బాబు దొంగతనాలలో వీళ్ళు కూడా వాటాదారులు కాబట్టి మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇంత అడ్డగోలుగా బ్లాక్ మనీతో నల్లధనంతో డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయినా ఆ వాయిస్ చంద్రబాబుదే అని చెప్పి ఫారెన్సిక్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చినా ఆ ఓటుకు కోట్లు ఇచ్చే కేసులో నీతి న్యాయం ధర్మం ఉంటే ఎటువైపు నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చట్టం వైపు నిలబడాలనా లేదా దొంగల వైపు నిలబడాలనా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికినా కూడా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించాడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ yellow మీడియా పత్రికలు టీవీలు నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నోరెత్తరు మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా ఆ పని సబబే అని చెప్పి సపోర్ట్ కూడా చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతా ఉన్నాము అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరో ఉదాహరణ కూడా మీ అందరికీ కూడా చెప్తాను మరో ఉదాహరణ ఒక ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి అంటే ఒక లేని కంపెనీని ఒక లేని కంపెనీని ఉన్నట్టుగా ఒక ఫేక్ అగ్రిమెంట్ ను సృష్టించి ప్రభుత్వ నిబంధనలన్నింటినీ కూడా సాక్షాత్తు చంద్రబాబే పక్కన పెట్టించిన చివరికి ఆ కంపెనీయే ఆ సీమెన్స్ కంపెనీయే మాకు 371 కోట్ల రూపాయల డబ్బు ముట్టలేదని ఆ అగ్రిమెంట్ తో మాకు ఎలాంటి సంబంధము లేదని లిఖితపూర్వకంగా ఇచ్చినా చెప్పిన సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కాదు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఈడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ఈ స్కామ్ లో ఆ ఫేక్ అగ్రిమెంట్ చేసిన ఆ దొంగలను ఇప్పటికే ఈడి అరెస్ట్ చేసిన ఆ స్కిల్ స్కామ్ సూత్రధారి పాత్రధారి చంద్రబాబే అని చెప్పి సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్న బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ ను సంబంధించి నిబంధనలన్నింటికీ కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు
ఎలా మళ్లించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోను చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్ తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్ లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరి షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదింపు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపితే కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు నిజాలను వినిపించరు నిజాల మీద నోరెత్తి మాట్లాడరు పైగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలో ఈ రోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం 371 కోట్ల రూపాయలు ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది ఎక్కడికి పోయింది అని గాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేయాలి అని గాని ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు విప్పరు ఎల్లో మీడియాకు ఇది కనిపించదు ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చేయరు కారణం ఏమిటి అంటే ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి వాటాలు పంచుతాడు కాబట్టి నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అంటే వీళ్ళు రాసే రాతలు వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు ఇంకొకరేమో నేరుగా జైలుకు వెళ్ళి ములాఖాతులో ములాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి ఎలాంటి మనుషులు ఉన్నారు అని ఇంతకు ఇంత పెద్ద సొమ్ము ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు.